అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు 133 సంవత్సరాలు అయ్యి ముగించుకొని మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచి వాళ్ళు నిలబెట్టిన త్యాగానికే ఇవాళ మనం 8 గంటలు అనేది చేయగలుగుతున్నాం. అయినా మన మన వృత్తికి మనం ఎక్కడో దగ్గర ఒక్కొక్క స్వార్థం కోసం ఒకరి స్వార్థం కోసం మనం మోసం చేసుకుంటూనే వస్తున్నాం. తెలిసి తెలవకనో ఇంకే పరిస్థితులను బట్టి ఎక్కడో దగ్గర మన కార్మికులు అమ్ముడు అవుతున్నారని లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు భయాందోళన కావచ్చు ఎక్కడైనా సరే మనకు స్ఫూర్తిదాయకంగా నిలబడ్డ ఎందరో అమరులు వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుచేసుకొని ముందుకు పోవాలి తప్ప మనం భయపడి వెనక్కిపోతే మాత్రం మన మనతో పాటు మన తోటి కార్మికుల కుటుంబాలకు కూడా మన కుటుంబమే కాదు మన తోటి కార్మికుల కుటుంబాలకు కూడా మోసం చేసిన వాళ్ళం అవుతాం. మన మేనేజ్మెంట్ ఎన్ని సమస్యలు ఇబ్బందులు పెడుతున్నా కూడా మనం ఇదే ఎర్ర జెండా నమ్ముకుని ఇదే ఏయుటూ జెండా కింద పోరాడి పోరాడుతూ ఉద్యమం చేసి మన మెడలు వంచి మన మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చికాగో అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ అవాల ఏ హక్కుల కోసమైతే ఏ శ్రమకు ఉదగ్గ ఫలితం కోసమైతే మనం అవాళ కొట్లాడి అవాళ ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంగా ఏ జెండా అయితే పుట్టిందో ఆ జెండా నెత్తిపడుతున్నటువంటి మీ కార్మిక వర్గాన్ని అందరికి కూడా విప్లవాభినందనలు. మనం అవాళ ఏ హక్కుల కోసం అయితే పొట్లాడినమో ఆ హక్కులను ఇవాళ పాలకులు అణిచివేస్తున్నారు. ఇవాళ అట్లనే మన కనీసం మనల్ని కార్మికులుగా గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల్ని వాళ్ళు కార్మికులుగా ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఇవాళ అలాంటి సందర్భంలో ఆ స్ఫూర్తితోటి మనం అందరం పోరాడి హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం సుందరవనంలో ఇవాళ భవనాలు నిర్మించి మనం నిర్మిస్తే వాళ్ళు అవాళ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి ఆ దోపిడీ శక్తులు ఇవాళ సుఖంగా బతుకుతా ఉన్నారు. మన కనీసం గుడ్డ కూడా లేదు. అవాళ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ఉద్యమంలో కార్మికుడైనా కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి మనవడైనా ఒకే పాఠశాలలో చదువుకోవాలని చెప్పినటువంటి వాడు కేసీఆర్. ఇవాళ వచ్చిన తర్వాత మొత్తం విద్యారంగాన్ని ప్రైవేట్పరం చేసి మనకు చదువులను దూరం చేయడం కోసమే ఇవాళ అక్కడ ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం వైద్య సదుపాయం కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాడు ఆ కార్మికుల కోసం అయితే ఏదైతే అమరవీరులు వచ్చింది చికాగో అమరవీరుల స్ఫూర్తితోటి మనం హక్కును సాధించుకోవాలి అట్లనే మన సమస్యలను పరిష్కరించుకోవాలి. అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటేశన్న వేదిక మీద ఇక్కడ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నటువంటి బాబన్న అట్లనే మన వెంకటేశన్న యాదగిరన్న ఇంకా వేదిక మీద ఇక్కడికి నాయకులుగా
మీ ముందుకు వచ్చినటువంటి రైతు కూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మన నాగిరెడ్డన్న పిడిఎస్యు రాష్ట్ర నాయకులు తమ్ముడు నాగరాజు అట్లనే మానవ హక్కుల కోసం పోరాడుతూ ఇయల మీ అందరి కోసం నేను ఉంటాను అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి తమ్ముడు నటరాజ్ ఇంకా మన అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూరు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన ఇక్కడ ఏఎఫ్టియు జంట నగరాల అధ్యక్షులు కామ్రేడ్ మల్లేష్ ఇక్కడ కామ్రేడ్ సురేష్ రమేష్ శిరీష ఇంకా ప్రభాకర్ రాకేష్ ఇంకా తదితర కామ్రేడ్స్ ఇక్కడికి వచ్చేసినటువంటి నాతో అక్క చెల్లెళ్ళు మిగతా కామ్రేడ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా విప్లవ అభినందనలు మేరీ శుభాకాంక్షలు కామ్రేడ్స్ గతంలో కూడా మీరంతా ఇక్కడ మీ సమస్యల కోసం మీ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మీకు కార్స్ పంచడానికి కూడా అన్నలు ఇక్కడ ఆహ్వానిస్తే నేను రావడం నా చేత కూడా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ చేతుల మీద కూడా కార్స్ మీ అందరికీ కూడా పంచడం కూడా జరిగింది మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి 133 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ జెండా ఇవాళ పని గంటల తగ్గింపు కోసం మన హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చినటువంటి ఎగరేసినటువంటి ఈ జెండా ఈనాటికి కూడా వర్ధిల్లుతున్నది అంటే అది న్యాయమైనటువంటి పోరాట జెండా ఆ జెండా నీడ కింద మనం పోరాడితేనే మన హక్కులు పరిష్కారం అయితే తప్ప ఎవరికి వాళ్ళుగా ఉంటే విడివిడిగా ఉండడానికే యాజమాన్యం కానీ పాలకులు కానీ కుట్రలు చేస్తారు మనల్ని విడదీయడానికే కుట్రలు చేస్తారు మనల్ని ఒకటి కానియరు మనమంతా ఒకటైతే మన శక్తి పెద్దగా అవుతుందని చెప్పేసి మనల్ని ఎప్పుడు కూడా ఒకటి కానియరు అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు ఇక్కడికి వచ్చేసరికి మన అన్న లొలి చేస్తుండని అంటున్నారు కానీ వాస్తవంగా అన్న కావాలని లొలి చేయలే కొంతమంది ఎవరో ఆయనకు కావాలని ఏదో నాలుగు మాటలు చెప్పినందుకు ఆయన వచ్చింది తప్ప ఆయన మంచోడే మన గతంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ దిమ్మె కట్టించినప్పుడు కొబ్బరికాయ కొట్టిన ఆయనే జెండెగరేసిన ఆయనే ఇక్కడ మీ వెంట మేము ఉంటామని చెప్పేసి చెప్పిన ఆయనే ఆయనను తప్పు పట్టాల్సినటువంటి పనేం లేదు మళ్ళొకసారి ఆ అన్నతోటి అక్కతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుకుందాం అది సామరస్యంగా పరిష్కరించుకుందాం ఇవాళ ఇక్కడ వాస్తవంగా నాగేశ్వరరావు అన్న కూడా ఉండాల్సింది అనారోగ్యంతో ఆయన నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయనను కూడా మనం కాపాడుకోవాలి వాళ్ళందరికీ మనం అండగా నిలబడాలి మనం అందరం కూడా ఈ పోరాటంలో ముందట ఉండాలి ఒక్కటే మాట చెప్తున్నా అర్థమయ్యే రీతిలో బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టి నువ్వు ఉడుకు నేను తింటా అంటే ఉడుకుతుందా అక్క ఉడుకుతుందా నువ్వు గంటలు కాదు సంవత్సరాలు కాదు ఎన్నేళ్ళు అట్లా కూర్చున్నా అది అట్లనే ఉంటుంది నువ్వు అట్లనే ఉంటావు గట్లనే మనం పోరాటం చేయకుండా మన సమస్యలు పరిష్కారం కావు మేమందరం మా ఇళ్లలో మేముంటాం అక్క మీరు కానియండ్రి మీరు చేయండి మేము కూర్చొని తింటాం అంటే నడవది మనము శ్రమ చేస్తే మన రెక్కల కష్టం మీద మనం బతుకుతున్నాం అవునా ఎవరి ఆస్తులు కావాలనో లేకపోతే మీరు ఇస్తే మేము తింటామని మనం కూర్చుంటలేం మన రెక్కల్ని మనం నమ్ముకుంటున్నాం మన రెక్కల్ని మనం నమ్ముకుంటున్నప్పుడు మన కష్టార్జితం ఇంకెవడో దోసుకపోతా అంటే ఊకునేది లేదు మన రెక్కల కష్టం మనకు దక్కాల్సిందే మన పిల్లలు బాగుపడాల్సిందే మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి ఈ సమాజం మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళం మనమంతా అవునా అలాంటప్పుడు మనకు అన్యాయం జరగడానికి వీల్లేదని మేము మీ వెంట ఉండి కొట్లాడేటందుకు మేము ఉన్నాం ఇక్కడ అందుకనే 133వ మేడే ఇవాళ ఈ జెండా ఎగిరేసి ఆ జెండా నీడ కింద ఆ జెండాకు కూడా ఏఐఎఫ్టీ వండ ఉంటుంది గతంలో కామ్రేడ్ విఠల రాజన్న మీ వెంట ఉంటుండే ఆయన అమరుడయ్యిండు అనారోగ్యంతో ఆయన ఆశయాల్ని మనమంతా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అన్నలకు అక్కలకు ఒకటే విజ్ఞప్తి మీరంతా కూడా ఒక మాట మీద నిలబడి ఒక బాటలో నడిస్తే ఒక ఈ ఏఎఫ్టీయు జెండా కింద నడిస్తే ఖచ్చితంగా కూడా మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎప్పుడైనా మనల్ని చీల్చడానికి కొన్ని కుట్రలు చేస్తారు కొంతమంది ఎప్పుడు కూడా మనం కుట్రలకు బలి కావద్దు చీలికలు తెచ్చుకోవద్దు చీలికలు తెచ్చుకుంటే మనం అన్యాయం అయిపోయినట్టే అందుకనే మనమంతా ఒక మాట మీద ఒక బాటలో నడిస్తేనే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటిది మీరంతా ఆలోచించాలి అట్లా ఆలోచించినప్పుడే తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అవుతాయి మన కష్ట ఫలితం మనకు దక్కుతుంది మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా మీ పిల్లలంతా కూడా చదువుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారా మీ పిల్లలు చదువుతున్నారా మొన్న 10th పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారా అన్న ఫెయిల్ అయిందా అందరు పాస్ అయిందా కొంతమంది ఫెయిల్ అయింది
ఆ ఫెయిల్ అయిన దానికి ఇవాల ప్రభుత్వమే బాధ్యత వహించంత ముందు తమ్ముడు మాట్లాడిండు కదా నాగరాజు ఆయన విద్యార్థి నాయకుడు గనక ఆ విద్యార్థుల గురించి కొన్ని విషయాలు చెప్పిండు మీ ముందు ఇవాల ఆ విద్యార్థులందరూ కూడా పొట్టన పెట్టుకున్నది ఎవరు అంటే ప్రభుత్వమే ప్రభుత్వం సరిగ్గా లేదు ఇయాల విద్యార్థుల కోసం పనిచేస్తలేదు మహిళల కోసం పనిచేస్తలేదు కార్మికుల కోసం పనిచేస్తలేదు రైతుల కోసం పనిచేస్తలేదు వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేదు కాబట్టి ఆ విద్యార్థులు చనిపోవడానికి కారకులు ప్రభుత్వమే గనుక దానికి పూర్తి బాధ్యత వహించి న్యాయ విచారణ కూడా జరిపించాలి అట్లనే ఇంకొకటి ఇవాళ రైతుల సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు ఇవాళ కార్మికుల సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళపైన కేసులు పెడుతున్నారు మహిళల సమస్యల గురించి అడుగుదామని పోతే అడగనిస్తలేరు అందుకనే ఇవాళ కార్మికుల సమస్యలు ఏ ఉన్నా గాని ఆ సమస్యల కోసం మనం తప్పనిసరిగా మేమంతా మీ వెంట ఉంటామని చెప్పడానికి ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం।